ఓకే, సో ఇందాక మనం చూసినట్టుగా లీనియర్ రిగ్రెషన్ ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. మ్యాథమెటికల్ గా దాని ఈక్వేషన్ దాని సాల్వ్ చేసే మెథడ్ అంతా మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి గ్రాఫికల్ గా చూద్దాము. ఇది మనకి తీటా అనుకున్నట్టుగా అయితే తీటా అవ్వచ్చు, లేదా మీరు దీన్ని ఎం అని ఉండొచ్చు. ఇంతకుముందు మనము స్లోప్ అన్నట్టుగా అయితే మనం ఎం అని పిలుస్తున్నాము, లేదా ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పినట్టుగా దాన్ని యూ కెన్ కాల్ ఇట్ అస్ ఏ ప్లస్ బి ఎక్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, బిఎక్స్ అని పిలుస్తుంది, బి కూడా అవుతుంది, ఏదైనా అవ్వచ్చు పారామీటర్. ఓకే, వర్సెస్ ఎర్రర్. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రాఫ్ ఇలా వచ్చింది అనుకుందాం. గ్రాఫ్ ఇలా వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే మనకి మినిమా అనేది ఇక్కడ వస్తుందో. ఓకే, సో అల్టిమేట్ గోల్ ఏంటి మనకి? ఈ మినిమా ఫైండ్ చేయడమే అల్టిమేట్ గోల్. ఎక్కడైతే ఇది మినిమం వాల్యూ వెళ్ళిపోతుందో దాన్ని మనం ఫిగర్ అవుట్ చేయడమే మన గోల్ అనమాట. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము? కాస్ట్ ఫంక్షన్ అని పిలుస్తున్నాము. సో కాస్ట్ ఫంక్షన్ అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము? అది ఒక ప్రాసెస్ టు ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. దాన్నే మనం గ్రేడియంట్ డిసెంట్ అని పిలుస్తున్నాం. ఓకే, దిస్ ఇస్ అ డిసెంట్ ప్రాసెస్ టు అచీవ్ ద మినిమా. ఓకే, మినిమా అచీవ్ చేసి దాని దగ్గర ఉన్న తీటా వాల్యూ తెలుసుకోవడాన్ని మనము ఈ ప్రాసెస్ ని గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అని పిలవచ్చు. ఓకే, సో యాజ్ పర్ గ్రేడియంట్ డిసెంట్ మనం ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు మనం ఫర్దర్ గా తెలుసుకుందాం. సో మీరు ఇప్పుడు దీని డేటా పాయింట్స్ చూసినట్టుగా అయితే మనకు డేటా ఎలా కనిపించింది? ఇందాక ఇలా ఒక స్ట్రేట్ లైన్ లాగా కనిపించింది. దాన్ని మనం ఇలా ఒక స్ట్రేట్ లైన్ లాగా ఇమాజిన్ చేసుకుందాం. ఈ స్ట్రేట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవడమే గ్రేడియంట్ డిసెంట్ యొక్క పని. ఈ గ్రేడియంట్ డిసెంట్ ఏం చేస్తుంది? ఈక్వేషన్ లో ఎం వాల్యూని ఫస్ట్ ఫిగర్ అవుట్ చేస్తున్నాము, తర్వాత సి వాల్యూ అనుకుంది. ఓకే, సో ఆ ఎం వాల్యూని మనము ఎర్రర్ ని ప్లాట్ చేసినప్పుడు మనకు వచ్చిన గ్రాఫ్ ఇది. సో అల్టిమేట్ గోల్ అనేది మీకు అర్థమైనప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ గా ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. సో గ్రేడియంట్ డిసెంట్ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని టీటా అని పిలుద్దాం. సో తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏదో ఒక ర్యాండమ్ వాల్యూతో ఇనిషియలైజ్ చేద్దాం. లెట్స్ సే మనం దీన్ని 5తో ఇనిషియలైజ్ చేసాం అనుకుందాం. సో 5 దగ్గర నేను స్టార్ట్ చేశాను. 5 అంటే ఇక్కడ ఎక్కడో ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇక్కడ ఉంది, 10 ఇక్కడ ఉంది, 20 ఇక్కడ ఉంది. సో ఏదో ఒక దగ్గర మనకి వాల్యూని ఇనిషియలైజ్ చేసుకుందాం. 5 దగ్గర ఇనిషియలైజ్ చేసుకుందాం. దీని స్లోప్తో మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. దీని స్లోప్ ఏంటి? ఇప్పుడు 5 దగ్గర దీని స్లోప్ ఎంత ఉంది? ఆ స్లోప్ వాల్యూ ఏదైతే ఉందో, ఆ యాంగిల్ ఏదైతే ఉందో, టాన్ ఆఫ్ దిస్ యాంగిల్ అంటే దీన్ని మనం టాన్ తీటా చేసినప్పుడు మనకి స్లోప్ వస్తుంది. సో ఆ స్లోప్తో మనము ఈ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాము. వచ్చిన వాల్యూని నెక్స్ట్ లూప్లో తీసుకుంటున్నాం అనమాట. సో 5 మైనస్ డో బై డో తీటా ఆఫ్ జే ఆఫ్ తీటా అంటే ఏంటి? స్లోప్ ఆఫ్ దిస్ ఎట్ వాట్ ప్లేస్ తీటా ఇస్ ఈక్వల్ టు 5. ఓకే, ర్యాండమ్గా నేను ఇనీషియలైజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు స్లోప్ ఎంత వస్తుంది? మీరు చూడండి, స్లోప్ అనేది నెగిటివ్లో వచ్చింది ఇలా. ఓకే, నెగిటివ్లో వచ్చినప్పుడు స్లోప్ నెగిటివ్లో వచ్చినప్పుడు మనకి ఎంత అవుతుంది? టాన్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ. ఓకే, సమ్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. అప్పుడు నేను ఏం చెప్పొచ్చు? 5 మైనస్ లెట్ సే ఇక్కడ నాకు లెట్ సే ఓకే నాకు ఇక్కడ వాల్యూ 0.8 వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? మైనస్ 0.8 అవుతుంది, రైట్? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వాల్యూ? 5.8 అనేది నెక్స్ట్ వాల్యూ అయింది. ఇప్పుడు ఇది ఏదైతే ప్రాసెస్ ఉందో దీన్ని నేను కంటిన్యూస్ గా రిపీట్ చేస్తూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ ఏమైంది? 5.8 తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ తీటా వాల్యూ ఏంది? తీటా ఇస్ ఈక్వల్ టు 5.8 మైనస్ మళ్ళీ డో బై డో తీటా ఆఫ్ ఎక్కడ జే ఆఫ్ తీటా వేర్ తీటా ఇస్ ఈక్వల్ టు 5.8 అంటే ఇక్కడ 5.8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది అనమాట. ఇప్పుడు దీని దగ్గర నాకు తీటా ఎంత వస్తుంది? ఇది కూడా నెగిటివ్ వాల్యూనే వస్తుంది చూడండి. ఓకే, స్లోప్ అనేది నెగిటివ్ ఏ ఉంది. టాంజెంట్ మనం గీసినప్పుడు స్లోప్ అనేది నెగిటివ్ ఉంది, కాకపోతే 0.8 ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది వాల్యూ. అప్పుడు మనం ఏమనుకోవచ్చు? తీటా ఈజ్ ఈక్వల్ టు 5.8 మైనస్ లెట్స్ సే 0.5 అనుకుందాం. జి మైనస్ ఆఫ్ మైనస్ 0.5, అప్పుడు ఏమవుతుంది? 5.8 ప్లస్ 5 కాబట్టి 6.3 వస్తుంది ఇక్కడ. ఓకే, సో 6.3 అనేది కొత్త తీటా వాల్యూ అయింది. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇండైరెక్ట్ గా 5.8 దగ్గర ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ 6.కి మూవ్ అయ్యాను. అంటే నౌ ఐఎమ్ హియర్. సో ఇలా నేను ఈవెన్చువల్ గా స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతున్నాను. ఎప్పుడైతే నాకు తీటా అనేది నాకు రిక్వైర్డ్ తీటా ఉంటుందో, ఎప్పుడైతే నాకు స్లోప్ అనేది 0 అవుతుందో, ఇక్కడ చూడండి ఈ ప్లేస్ లో స్లోప్ అనేది 0 కాబట్టి
సో ఈ వాల్యూ అనేది జీరో అయిపోతుంది కదా. సో నేను ఇలా మల్టిపుల్ రికరెన్షన్స్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తాను. కాకపోతే నాకు డో బై డో థీటా ఆఫ్ జే ఆఫ్ థీటా ఏదైతే ఉందో ఎట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, సో ఈ 10కి దగ్గరకు వచ్చేసరికి వాల్యూ ఏమైపోతుంది? జీరో అయిపోతుంది. అప్పుడు నాకు థీటా వాల్యూ ఎంత అవుతుంది? ప్రీవియస్ థీటా వాల్యూనే మిగిలిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనము థీటా 1 అనుకున్నట్టుగా అయితే థీటా 1 వచ్చేసి 5.8, దీన్ని థీటా 2 అనుకుంటే థీటా 2 వచ్చేసి 6.3, అలా ఇది థీటా ఎన్ ఎంతైనా అయి ఉండొచ్చు మనకు తెలియదు, అది థీటా ఎన్ మైనస్ 1. ఇప్పుడు దీని తర్వాత మనకు అసలు ప్రాసెస్ అనేది ఏమీ మిగలదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు జీరో అయిపోయింది కాబట్టి. థీటా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా ఎన్ మైనస్ 1, దీన్ని మనం కన్వర్జెన్స్ అని పిలుస్తాం. కన్వర్జెన్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ లూప్ ని మనం కంటిన్యూస్ గా చేస్తూ చేస్తూ ఒక లూప్ తర్వాత మనం ఇంకా చేయడానికి ఏమీ మిగలదు అనమాట, అప్పుడు దాన్ని మనం కన్వర్జ్ అయ్యింది అని చెప్తాం. ఓకే, సో థీటా ఎన్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఎన్ మైనస్ 1 ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే మనకి ఈ టర్మ్ అనేది క్యాన్సల్ అవుట్ అయిపోతుందో, ఎప్పుడైతే టర్మ్ అనేది జీరో అవుతుందో అప్పుడు మనకి ఈ వాల్యూ అనేది సేమ్ అవుతుంది. మరి ఈ వాల్యూ ఎప్పుడు జీరో అయిపోతుంది అంటే ఎప్పుడైతే స్లోప్ జీరో అవుతుందో, స్లోప్ ఆఫ్ వాట్? స్లోప్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ జీరో అయినప్పుడు. స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ జీరో అవ్వడం అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే మినిమం ఎర్రర్ ఉందో అది. మినిమం ఎర్రర్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే నేను ఈ లైన్ ని కరెక్ట్ గా ప్లేస్ చేస్తానో నా డేటా పాయింట్ మీద, అప్పుడు నాకు ఎర్రర్ అనేది మినిమం ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్ గా లైన్ అనుకోండి. ఓకే, మన డేటా వచ్చేసి ఇలా ఉంది. ఓకే, అప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు? ఈ లైన్ నుండి దీని డిస్టెన్స్ చూడండి. ఈ డిస్టెన్సెసే కదా మనం ఫైండ్ చేస్తుంది, అంటే ఇదే కదా ఎర్రర్. ఎర్రర్ 1, ఎర్రర్ 2, ఎర్రర్ 3 ఏవైతే ఉన్నాయో, మీరు ప్రీవియస్ క్లాస్ చూసుకున్నట్టుగా అయితే ప్రీవియస్ క్లాస్ లో మనం ఎర్రర్స్ ఫైండ్ చేసాం చూడండి. ఇదే కదా డిస్టెన్స్, డిస్టెన్స్ బిట్వీన్ యాక్చువల్ వాల్యూ అండ్ ప్రిడిక్టెడ్ వాల్యూ, దట్ ఈస్ 100. అలాగే మనము ఇక్కడ కూడా మీరు చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ యాక్చువల్ వాల్యూస్ వచ్చేసి స్టార్స్ మనం ఏదైతే క్రాస్ పెట్టామో అవి, ప్రెడిక్టెడ్ వాల్యూ ఈ డాటెడ్ లైన్ కదా ప్రెడిక్టెడ్ వాల్యూ. సో మనము ఈ వీటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాం, దాన్ని ఎర్రర్స్ అని పిలుస్తున్నాం. ఆ ఎర్రర్స్ అన్నిటిని యాడ్ చేసి ఓవరాల్ ఎర్రర్ అనేది చెప్తున్నాం. ఓవరాల్ ఎర్రర్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏం చేస్తున్నాం మనము? యాంగిల్ అనేది చేంజ్ చేస్తున్నాం, అంటే స్లోప్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఇది ఒక స్లోప్ కదా, నెక్స్ట్ మనం వేరే స్లోప్ తీసుకుంటున్నాం. ఇలా ఈ స్లోప్ లో కూడా ఎర్రర్ ఉంది మనకి, అప్పుడు ఇంకొక స్లోప్ తీసుకుంటున్నాం. అలా మనం అనేది లైన్ ఏదైతే ఉందో దాన్ని అలా టిల్ట్ చేస్తూ టిల్ట్ చేస్తూ ఎప్పుడైతే అలైన్ అవుతుందో మన డేటాకి, అప్పుడు స్లోప్ అనేది ఆటోమేటికల్ గా మనకి ఫైండ్ చేస్తున్నాము, బికాస్ ఎర్రర్ అనేది జీరో అవుతుంది. నేను మళ్ళీ ఒక్కసారి దీన్ని మీకు డీటెయిల్ గా చెప్తాను చూడండి. మనకు అల్టిమేట్ గా కావాల్సింది ఏంటి? మనకు యాక్చువల్ వాల్యూ అండ్ ప్రెడిక్టెడ్ వాల్యూ రెండు సేమ్ ఉండాలి, అది మన గోల్. యాక్చువల్ వాల్యూ అండ్ ప్రెడిక్టెడ్ వాల్యూ రెండు సేమ్ రావాలి అంటే మనకి ఎర్రర్ అనేది తక్కువ ఉండాలి. ఎర్రర్ తక్కువ ఉండడం అంటే గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ అనేది తగ్గాలి. ఇది యాక్చువల్ లైన్, ఇది ప్రెడిక్టెడ్ లైన్, ఈ రెండిటి లైన్స్ కి మధ్యలో మనకు డిస్టెన్స్ అనేది తక్కువ ఉండాలి. డిస్టెన్స్ తక్కువ ఉండాలి అంటే స్లోప్ తగ్గాలి. స్లోప్ తగ్గాలి అంటే మనకి ఎర్రర్ అనేది తగ్గిపోతున్నట్లే అర్థం ఇండైరెక్ట్ గా. సో మనం ఎర్రర్ వర్సెస్ స్లోప్ గీసుకున్నట్టుగా అయితే ఇలా మనకి డయాగ్రామ్ వచ్చింది. మనం దానికోసం గ్రేడియంట్ డిసెంట్ అనే ఒక అల్గారిథమ్ ని వాడుతున్నాము. ఆ అల్గారిథమ్ ప్రకారం ఏం చేస్తున్నాము? ఎక్కడో ఒక దగ్గర ర్యాండమ్ గా మనం ఇనిషియలైజ్ చేస్తున్నాము పాయింట్ ని. సో ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసాము. ఇనిషియలైజ్ చేసి స్లోగా ఈవెన్చువల్ గా మనం స్టెప్ బై స్టెప్ మనము స్లోప్ జీరో అవుతున్న దగ్గరికి మూవ్ అవుతున్నాము. ఎలా మూవ్ అవుతున్నాము? దీంట్లోంచి దీని యొక్క స్లోప్ ని మనం సబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల. సో ఇప్పుడు ఇది 5 అనుకున్నాం అనుకోండి, థీటా వాల్యూ 5 మైనస్ ఇక్కడున్న స్లోప్ అంటే 0.8, మైనస్ 0.8 ఉంది కాబట్టి అప్పుడు మనం స్లోగా ముందరికి వెళ్తా ఉన్నాం. మీరు ఒకవేళ ఇక్కడ ఇనిషియలైజ్ చేసినా అంతే వస్తుంది. చూడండి, మీరు ఎప్పుడైతే ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తారో, మీరు ఇక్కడ చూడండి స్లోప్ అనేది పాజిటివ్ ఉంది కదా. స్లోప్ పాజిటివ్ ఉండడం వల్ల ఏమైతుంది? లెట్స్ సే ఇది మనకి వాల్యూ ఎట్ 30 అనుకుందాం. ఓకే, మీరు 30 దగ్గర ఉన్నారనుకోండి, అప్పుడు చూడండి సేమ్ మళ్ళీ థీటా ఇదంతా పక్కన పెట్టండి. ఓకే, కొత్త ప్రాసెస్ అనుకుందాం మనం. సో థీటా 1 ఈజ్ ఈక్వల్ టు మనం 30 దగ్గర ఇనిషియలైజ్ చేస్తున్నాం. 30 మైనస్ డో బై డో థీటా ఆఫ్ జే ఆఫ్ థీటా. డో బై డో థీటా అంటే ఏంటి? స్లోప్ అనమాట. ఎక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 దగ్గర చేస్తున్నాం మనం. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ స్లోప్ ఎంత ఉంది? పాజిటివ్ స్లోప్ ఉంది కదా, అండ్ స్లోప్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది కర్వ్డ్గా ఉంది కాబట్టి. సో లెట్స్ సే స్లోప్ వాల్యూ 5 or 6 or 7 అనుకుందాం, ఎంతో కొంత వాల్యూ మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి. థీటా 1 ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ 10 అనుకోండి, అప్పుడు ఏమైతుంది? థీటా 1 అనేది ఆటోమేటికల్ గా 20 అయిపోతుంది, అంటే మనం తగ్గిపోతుంది. చూడండి 30 దగ్గర ఉన్నాం ఇందాక, ఆటోమేటికల్ గా మనం 20 దగ్గరకు వచ్చేసాం. సో 20 కాస్త ఇలా కిందికి వచ్చేస్తున్నాం అనమాట. సో 1/1 మనము
డౌన్ వచ్చి మళ్ళీ మనము ఇక్కడే సెటిల్ అయిపోతాం. సో ఈ అల్గారిథం ఏం చేస్తుందంటే, గ్రేడియంట్ డిసెంట్ అనే అల్గారిథం ఏం చేస్తుందంటే, మీరు ఎక్కడ ఇనీషియలైజ్ చేసినా సరే మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ మళ్ళీ కిందికి తీసుకొచ్చేసి మనకు కావాల్సిన కన్వర్జెన్స్ వాల్యూ ఆఫ్ తీటాని మనకి ఇస్తుంది అన్నమాట, బేస్డ్ ఆన్ మన దగ్గర ఉన్న డేటా పాయింట్స్ బట్టి. సో నెక్స్ట్ వీడియోలో దీని యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మనము డిఫైన్ చేద్దాం.